మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటిస్తున్న కిషన్ రెడ్డి సీఎం రేవంత్ పై ఫైర్ అయ్యారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలను అడ్డుకుంటే బుల్డోజర్లతో తొక్కుకుంటూ పోతానన్న రేవంత్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ తాను ఇక్కడే ఉంటా బుల్డోజర్స్ ను పంపించాలని సవాల్ విసిరారు. సీఎం కూల్చివేతలను విరమించుకోకుంటే 3 నెలలు మూసీ ప్రాంతంలోనే ఉంటారన్నారు. మూసీ సుందరీకరణపై ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక లేకుండా పేదల ఇళ్లను కూలగొడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గోల్నాకలో బస చేస్తున్నారు. బస్తీవాసులతో కలిసి భోజనం చేసి అక్కడే నిదురిస్తున్నారు. మరోవైపు ఎల్బీ నగర్లోని మూసీ పరివాహక ప్రాంతంలో ఎంపీ ఈటల రాజేందర్ బస చేస్తున్నారు. రాత్రి స్థానిక ప్రజలతో కలిసి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మీరు మూసీ సుందరీకరణ అంటే ఏం చేయబోతున్నారు? ఏ రకంగా ప్రాజెక్టు ఉండబోతా ఉంది? నిధులు ఎక్కడి నుంచి తీసుకురాబోతున్నారు? 150,000 కోట్లు అవసరమా? అంతేకాకుండా ఏ రకంగా ఈ ప్రాజెక్టు ఉండబోతుంది? ఏది వాళ్లకు తెలుసో లేదో కానీ ప్రజలకు ఎవరికి తెలియదు, అధికారులకు ఎవరికి తెలియదు. కానీ ఇల్లు కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, మార్కింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి బుల్డోజర్ అడ్డం వస్తే ఎవరు వచ్చినా సరే బుల్డోజర్ను తొక్కుకుంటూ ముందుకెళ్తుందనే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తూ ఉన్నారు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజలకు ధైర్యం చెప్పేటువంటి మరొక కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు మాట్లాడారు బుల్డోజర్ తీసుకురమ్మంటే ఆయన జవాబు చెప్తాను. నేను సిద్ధంగా ఉన్నాను 3 నెలలు ఉండడానికి. ముఖ్యమంత్రి గారు విరమించుకుంటామన్నాడు కదా, ఆ మాట మీద నిలబడి ముఖ్యమంత్రి విరమించుకుంటే తప్పకుండా 3 నెలలు ఉంటాను. వాళ్ళ దగ్గర ప్రాజెక్టే లేదు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులలో డిపిఆర్ తయారు చేస్తే దాని ఆలోచన చేస్తారు. వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరనే ప్రాజెక్టు పైసలు ఎవరు తెచ్చిస్తారు, తెచ్చి చెక్కిస్తారా ముఖ్యమంత్రి గారికి?